అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తిరిగి వెళ్ళండి, తిరిగి వెళ్ళండి. అయిపోయి అక్కడ వరకు, లాస్ట్ వరకు ఇవ్వకండి. అక్కడ తీసుకోండి, కొబ్బరికాయ కొడతారు కదా. ప్లీజ్ అందరి గురించి మాట్లాడటం అందరికీ సేమ్ అట్టే కదా.
వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ ప్రాంతంలో యూనివర్సిటీ పరిధిలోని సుమారు 11 వర్కులకు గాను 68 కోట్లతో కొన్ని ఓపెనింగ్లు చేసుకున్నా, కొన్ని శంకుస్థాపనలు కూడా చేసుకోవటం జరిగింది. ఇప్పుడే దీనికి సంబంధించి ఈ యూనివర్సిటీ ఏర్పడిన దగ్గర నుంచి సుమారు 652 ఎకరాలు ఉన్న ఈ యూనివర్సిటీ ఏరియాకి ఇప్పటి వరకు కాంపౌండ్ వాల్ అనేది లేని మాట వాస్తవం. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దాటినా గత ప్రభుత్వంలో ఈ కాంపౌండ్ వాల్ కట్టాలనే ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వ పెద్దలకు రాకపోవటం చాలా దురదృష్టకరం. ఈనాడు ఈ ఏరియాకి 652 ఎకరాలు ఏదైతే ఉందో, ఇది పక్కనే ఉన్న కొంతమంది కబ్జాలకి గురి కాకుండా ఉండే విధంగా సర్వే చేసి ఈ కాంపౌండ్ వాల్ని ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకున్నాం. దీన్ని 1-2 రోజుల్లో వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది. ప్రధానంగా తెలంగాణలో మార్పు కావాలి అని, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 3 నెలలు పూర్తయింది. ఈ 3 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులమైన సీతక్క కానీ, కొండా సురేఖక్క కానీ, నేను కానీ, ఇంకా మిగిలిన మా సహచర మంత్రులందరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట్రంలో విద్యకి వైద్యానికి పెద్దపీట ఈనాడు ఈ ప్రభుత్వం వేస్తుంది. అంతేకాదు ప్రభుత్వంలో సహచర మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలైన రాజేంద్రన్న కానీ, నాగరాజన్న కానీ, మురళన్న కానీ, ఇంకా చాలామంది ఈ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రజలకి నిత్యము అందుబాటులో ఉంటూ ప్రజలకి అవసరం ఏదైతే ఉందో, విద్య వైద్యం ఈ రెండు ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది అని తలంచి వీటికి పెద్దపీట వేయటం జరిగింది. ఎన్నికల్లో 6 గ్యారంటీలు అభయస్త కార్యక్రమం ద్వారా పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఏవైతే ఇచ్చారో, ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఈరోజు వరకు 4 గ్యారంటీల్ని ప్రజల గుమ్మానికి చేర్చిన ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం. రేపు అంటే 11వ తారీఖు శ్రీరామచంద్రుడి పాదాల వద్ద భద్రాచలంలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి చేతుల మీదుగా లాంచింగ్ కూడా రేపు చేసుకోబోతున్నాం. అదే రకంగా మిగిలిన కొన్ని కార్యక్రమాలను కూడా అతి కొద్ది రోజుల్లోనే
ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోపు మీ గుమ్మానికి చేరుస్తామని చెప్పాం. ఆ దిశగా ఈ ప్రభుత్వం పయనిస్తుంది. ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాలలో యువతని విస్మరించి గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగ యువతని నిరుద్యోగుల్లాగానే ఉంచి ఆనాడు ఉద్యమ టైంలో ఇదే యూనివర్సిటీలో యువతని ఎలా రెచ్చగొట్టి వారి కష్ట ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని వచ్చిన తర్వాత యువతని ఎలా విస్మరించిందో మనకు తెలియంది కాదు. ఈ ఇందిరమ్మ రాజ్యం మీ దీవెనలతో వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో గడిచిన 10 సంవత్సరాల నుంచి ఫిల్ చేయకుండా ఉంచారో ఆ 2 లక్షల ఉద్యోగాలని భర్తీ మొదటి సంవత్సరంలోనే చేస్తామని చెప్పింది ఇందిరమ్మ రాజ్యంలో. దాంట్లో భాగంగా ఇప్పటికే అంటే 70వ రోజు నాటికి సుమారు 31,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది, ఇందిరమ్మ ప్రభుత్వానిది. అంతేకాదు సిఎస్పిఎస్సి ద్వారా గతంలో ఏవైతే అక్రమాలు క్వశ్చన్ పేపర్ల ఏ రకంగా అంగడిలో జిరాక్స్ సెంటర్లో మార్కెట్లో పెట్టి అమ్మారో అటువంటి పరిస్థితిని ప్రక్షాళన చేసి ఈనాడు టిఎస్పిఎస్సిలో అర్హులైన వారు అనుభవజ్ఞులు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే టీంని నియమించి ఇప్పటికే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అనేక నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది. దాంట్లో ప్రధానంగా మెగా డిఎస్సి 11,062 ఉద్యోగాలు ప్రకటించిన నోటిఫికేషన్ పిలిచిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఎందుకంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే యువతని గత ప్రభుత్వం విస్మరిస్తే, నిరుద్యోగులని విస్మరిస్తే, వారి తల్లిదండ్రుల ఉసురు గత ప్రభుత్వం తీసుకుంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ఇందాకనే యూనివర్సిటీలో అనేక మంది మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కొన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చారు. దాంట్లో వారి రెగ్యులైజేషన్ గురించి, వారి ఉద్యోగుల భద్రత గురించి చాలా అడగటం జరిగింది. తప్పకుండా ఏదైతే ఈ రెగ్యులైజేషన్ చేసే కార్యక్రమాన్ని మా సహచర మంత్రివర్యులు మంత్రులు అందరం కలిసి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి వాటిని కూడా వీలైనంత తొందరలో రెగ్యులైజేషన్ చేసే ప్రక్రియను కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుందని కూడా మీ ద్వారా తెలుపుకుంటూ, చివరగా ఈ యూనివర్సిటీ కాంపౌండ్లోకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన మంత్రులు నాకు తెలిసి ఎవరూ లేరనుకుంటాను. మీ ప్రేమ అభిమానాలతో మీ ఆహ్వానం మేరకు మంత్రులమైన మేము 3 కాకుండా మీకు ఇచ్చిన మాటలు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పామో తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి చిత్తశుద్ధితో ఆ దశలో ప్రయాణం చేస్తున్నాం, ఆ దిశలో ప్రయాణం చేస్తున్నామని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.